హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్రుబాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. మీరు నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. నేను ఇంతకుముందు ఐకియా వీడియో అప్లోడ్ చేశానండి, అది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ అప్లోడ్ చేయడానికి చాలా డేస్ పట్టిందండి, సో సారీ. మీరు ఫస్ట్ పార్ట్ చూడకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ లింక్ మీద క్లిక్ చేయగానే వీడియో ఓపెన్ అయిపోతుందన్నమాట. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? నేను లాస్ట్ వీడియోలో కొన్ని కిచెన్ ఐటమ్స్ అండ్ కిచెన్ సెట్స్, ఇంకా డైనింగ్ టేబుల్స్, డ్రెస్సింగ్ టేబుల్స్ అన్నీ చూపించానండి. ఈరోజు నేను స్టార్ట్ చేస్తున్నాను సోఫా సెట్స్ దగ్గర నుంచి. చూడండి, ఇంతకుముందు చూసిన సోఫా సెట్ చాలా బాగుంది కదా. ఈ పిల్లో వచ్చి జర్నీస్కి మనకు చక్కగా ఉపయోగపడుతుందండి, మనం ట్రైన్లో అలా ట్రావెల్ చేయడానికి చాలా చిన్నదిగా క్యూట్గా ఉంటుంది. చూడండి సోఫా సెట్స్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో. అసలు ఇక్కడికి వస్తే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి, చాలా ఫర్నిచర్ ఉంటుంది కదా. ఇవన్నీ వచ్చి టీపాయిలు అండి, మనకి హాల్లో సోఫా ముందు అలా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఎన్ని మోడల్స్ ఉన్నాయో, వుడ్తో చేసినవి ఉన్నాయి, ఐరన్తో చేసినవి ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. చూడండి ఇవి వచ్చి సోఫా కమ్ బెడ్ అండి. ఇంట్లో తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు ఇలాంటివి అయితే బాగుంటాయి. చూడండి పైన సోఫాలాగా ఇచ్చారు, మనకి కింద బెడ్ లాగా ఓపెన్ చేశారు. అక్కడ టీవీలో చూపిస్తున్నారు చూడండి సోఫాని ఎలా బెడ్ లాగా చేయాలో. బాగుంది కదా. చూడండి ఇవన్నీ వచ్చి పిల్లోస్ అండి. ఐకియాలో ఫర్నిచర్ అయితే చాలా బాగుంటుందండి, క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది ఫర్నిచర్ అయితే, బెడ్స్ అవన్నీ. ఇది వచ్చి చాలా చిన్న సోఫా అండి, చూడండి ఈజీగా మనం బెడ్లా కన్వర్ట్ చేసేసుకోవచ్చు, మళ్ళీ ఫోల్డ్ చేసి ఈజీగా సోఫాలాగా మనం చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఇవన్నీ ఇంకా టీవీ ఏరియాస్ అండి. మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ టీవీ ఏరియాస్ ఉన్నాయి ఇక్కడ, చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి. చూడండి ఇది చాలా చిన్నది, 27,200 రూపీస్ అనమాట. ఇది వచ్చి 62,550 రూపీస్. ఇది ఇంకో మోడల్. ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయండి టీవీ ఏరియాస్లో. మీరు చక్కగా ఇల్లు కట్టుకొని ఇక్కడికి వచ్చి ఫర్నిచర్ మొత్తం తీసుకెళ్ళి మీ ఇంటిని సూపర్గా చేసేసుకోవచ్చు. Thank you.
ఇక్కడ మేము కొంచెంసేపు రిలాక్స్ అవ్వడానికి కూర్చున్నామండి. చూడండి పైన లైట్స్ ఎంత బాగున్నాయో. ఇంకా మనం వెళ్ళిపోదాం కిచెన్ ఐటమ్స్లోకి అండి. అసలు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే నేను అసలు చెప్పలేనండి. ఇది కింద ఫ్లోర్లో ఉందన్నమాట, నేను అసలు వచ్చేటప్పుడు చూడలేదు. లాస్ట్లో బిల్లింగ్ చేయించుకుందామని వెళ్తుంటే ఇవన్నీ కనిపించాయి. అసలు నేను దీంట్లో 50% కూడా తీయలేదండి. ఎన్ని మోడల్స్ ఉన్నాయో, ఐక్యాలో మొత్తం షూట్ తీయాలంటే 2-3 డేస్ పడుతుందన్నమాట. అంత పెద్దదండి ఐక్యా. చూడండి ఇవన్నీ గాజు ఐటమ్స్. ఈ స్పూన్స్ నేను ఫస్ట్ పార్ట్లో కూడా చూపించాను కదా, ఈ స్పూన్స్ ఐక్యా వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయండి. ఇవైతే ప్రతి ఫ్లోర్లో మనకి కనిపిస్తాయి. ఇవి చూడండి లంచ్ బాక్సెస్గా చాలా బాగుంటాయి. ఇల్లిటి చాలా గట్టిగా ఉంటుందండి మనకి బాక్స్కి పెడితే. ఇవన్నీ డిన్నర్ సెట్స్ అండి, పింగాణి సెట్స్ అన్నమాట. ఇక్కడ చూడండి స్పూన్లు ఫోర్క్స్ ఎంత బాగా పెట్టారో. ఇవి వచ్చి కుల్ఫీ మౌల్స్ అండి. ఇది చూసారా, మనం కిచెన్లో వెజల్స్ క్లీన్ చేసుకొని దీంట్లో వేస్తే వాటర్ మొత్తం కిందకి వెళ్ళిపోతాయి. ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో, చిన్ని చాపింగ్ బోర్డ్ అండి ఇది, 59 రూపీస్.
చూడండి ఇవి మెజరింగ్ కప్స్ అండి. మీరు ఇంకా ఐక్యాకి వెళ్ళకపోతే హైదరాబాద్లో ఉండి ఉంటే తప్పకుండా ఒకసారి ఐక్యాని విజిట్ చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. పిల్లలతో వెళ్తే ఇంకా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.